గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అనుకుంటున్నారా? సి 5 అవుతుంది. సో ఇంత మార్నింగ్లో ఎట్లా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? సో చూసారా, ఇది సారీ నాది మొత్తం రఫేల్ సారీ. ఎక్కడికి రెడీ అవుతున్నానంటే నాతో పాటు మీరు కూడా చూడండి ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో అన్నీ కూడా నీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్టెడ్ వీడియో. సో ఫ్రెండ్స్, మేము ఎక్కడికి బయలుదేరుతున్నామంటే మా బ్రదర్కి మ్యారేజ్ సెట్ అయింది. సో గుంటూరుకి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మొత్తం కూడా చాలా లెంగ్తీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, నేను, ఈయన అండ్ పెద్దమ్మ, ఇంకా ముందు మా మరిది ఉన్నారు. మేము అందరం కలిసి గుంటూరు వెళ్తున్నాం. ఎందుకంటే రేపు మ్యారేజ్ అనగా బిఫోర్ డే మా దాంట్లో ప్రధానం తీసుకెళ్తాం అన్నమాట. సో ప్రధానం తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మాతో పాటు తీసుకుని వస్తాము. సో దాన్ని ప్రధానం అంటారు. సో ఆ ప్రధానం తీసుకుని వెళ్ళడానికి వెళ్ళాం. సో గుంటూరు చాలా దూరం కదా, అందుకని చెప్పేసి 5 o'clock స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక అంకుల్ కూడా మాతో యాడ్ అవుతారని చెప్పి ఇంకా చాయ్ తీసుకున్నాం. అక్కడ అంకుల్ వచ్చే టైంకి చాయ్ తాగుదామని. చాలా చలి, మంచు కూడా ఉంది. రోడ్ మొత్తం ఏం కనబడకుండా మంచు అయిపోయింది. సో ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎల్బీ నగర్ నుంచి. సూర్యాపేట దగ్గర మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ఆగాము. చూసారా, అంతా ఖాళీగా ఉంది. కరోనా గురించి ఎవరు ఎక్కువ బయట తినట్లేదు కదా, అదే చెప్తుంది పెద్దమ్మ, బయట తినకూడదు అంటే. ఈయన ఇంకా మా మరిది వింటున్నారన్నమాట. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, తినకూడదు తెలుసు, బట్ తినకుండా ఉండలేం కదా, మనం కూడా బతికి ఉండాలి కదా. సో తింటున్నారు. మళ్ళీ తినేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అంటే రేపు మ్యారేజ్ అనగా బిఫోర్ డే మేము ప్రధానం తీసుకెళ్తాం అనమాట. అమ్మాయికి ఏమేమైతే తీసుకుని వెళ్ళాలనుకుంటామో అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని నెక్స్ట్ డే ఆ నైటే రిటర్న్ అయిపోతాము. బట్ గుంటూరు దూరం కదా, దగ్గర దగ్గర అయితే ఏ ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చేచ్చు. అందుకని ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. కానీ చాలా మంచి ఉంది. ఇది వచ్చేసి విజయవాడ, అది కొత్త ఫ్లైఓవర్, రీసెంట్గా ఓపెన్ చేశారంట. ఆ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో అది దుర్గామాత టెంపుల్ అనమాట. కొండపైన ఉంటుంది కదా, సో ఆ టెంపుల్ అది. ఇది వచ్చేసి కృష్ణా రివర్. చూసారా, లైన్గా వర్షాలు పడడం వల్ల ఎంత వాటర్ ఫ్లో ఎంత ఎక్కువ ఉందో, చాలా ఎక్కువ ఉంది. అందరూ అయితే సెల్ఫీస్, ఫొటోస్, వీడియోస్ దిగుతున్నారు. కానీ నాకు చాలా లేట్ అయిపోతుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 12 అట్లా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాడు కదా అమ్మాయిని తీసుకున్నాను చెప్పేసి మేము ఆగకుండా అలానే వెళ్తున్నాం. నేను ఆ గ్లాస్లోంచే షూట్ చేశాను. కానీ వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. సో నాకు ఒక స్లీప్ కూడా అయిపోయింది. ఇంకా గుంటూరు వచ్చేటప్పటికి విజయవాడ దగ్గరికి ఒక స్లీప్ అయిపోయింది నాకు. సో అదే నిద్రమొఖంతో ఉన్నాను కదా ఇందాక చూపించింది. సో ఇది ఫైనల్లీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మేము యాక్చువల్లీ పల్లెల్లో తీసుకుని వస్తాం కదా, సో అలా కాదంట. వీళ్ళ ఆచారం ఏంటంటే తెచ్చిందంతా కూడా ఒక బెడ్షీట్లో వేసి ఆ బెడ్షీట్లో మూట కట్టి ఆ మూటను ఎక్కడ కూడా కింద పెట్టకుండా అలా బెడ్ పైన పెట్టాలంట. సో అలా లిఫ్ట్ చేసుకొచ్చిన తర్వాత కూర్చుని, అంటే వాళ్ళ సైడ్ పెద్దలు మా సైడ్ పెద్దలు కలిసి ఓపెన్ చేస్తున్నారు కదా, మా హస్బెండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అక్కడ ఒక అతను స్లిప్ పట్టుకుని చదువుతున్నారు కదా. సో వాళ్ళ సైడ్ పెద్దలు అనమాట, అమ్మాయి సైడ్ వాళ్ళు అడుగుతున్నారు, అవి తీసుకొచ్చారా, ఇవి తీసుకొచ్చారా అని అడుగుతుంటే వీళ్ళు ఏదైతే బెడ్షీట్లో కట్టామో సో అవి ఓపెన్ చేసి చూపిస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో ఇంకా ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది. అందరు ఒకేలాగా అయితే చేయరు కదా. సో మేమైతే ఇలా కట్టడం అలా ఏమి ఉండదు, జస్ట్ పల్లెల్లో పెట్టి తీసుకుని వెళ్తాము. బట్ వీళ్ళకి అదంట ఆచారం, ఎక్కడ కూడా మూటను కింద పెట్టకుండా 4 వైపులా మూట కట్టి తీసుకుని వచ్చి బెడ్ పైన పెట్టి పెద్దల సమక్షంలో ఓపెన్ చేయాలంట. సో ఇంకా ఆకు, అక్క, కొబ్బరికాయ, ఎండు కొబ్బరి, అరటిపళ్ళు, స్వీట్స్ అండ్ మిక్చర్, ఇంకా తల ఇంకుంటాయి కదా అమ్మాయికి పట్టు సారీ, అలాగే వాళ్ళ పేరెంట్స్కి బట్టలు, మేకప్వి, అలా అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సెట్ చేసుకుని ఇప్పుడు తాంబూలం ఇస్తున్నారు. ఆయన పెద్ద ఆయన తీసి ఇస్తున్నారు. సో ఆంటీ తాంబూలం మాకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. సో మా సైడు మా పెద్దమ్మ ఇంకొక అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ ఇంకా మా వారు కూర్చున్నారు. అటు సైడ్ వాళ్ళిద్దరు కూర్చున్నారు. సో అన్నీ ఇచ్చినవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సో ఇది ఫైనల్ అయిపోయింది. ఇంకా ప్లేట్లో పుస్తతాడు, అలాగే గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టి, పువ్వులు, అలాగే బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో వైట్ కలర్ క్లాత్కి యెల్లో థ్రెడ్ని చుడుతున్నారు కదా, సో దాన్ని బొందు అంటారు. ఇప్పుడు ఆ బొందు వేస్తే ప్రధానం అయిపోయినట్లు, అంటే అమ్మాయి మా ఇంటి కోడలు అయిపోయింది, హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్లు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆ 5 పెద్దలు ఆ అమ్మాయి మెడలో బొందు వేస్తారనమాట.
సో ఆ బొందు వేస్తే ఆ పసుపు తాడు అలాగే మెడలో ఉంచాలి. 3 డేస్ తర్వాత తీస్తాము. సో హాఫ్ మ్యారేజ్ ఇక్కడే అయిపోయినట్లు అనమాట. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఏరియా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో తీసుకుని వచ్చేసి ఇది నెక్స్ట్ డే మ్యారేజ్కి వీళ్ళందరూ పట్టు సారీస్ కట్టుకుని మంచి రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకా పెళ్లి కొడుకుకి మేము పారాని పసుపు అవన్నీ రాస్తున్నాము. సో రాసేసి వాళ్ళందరూ వెళ్ళాక ఇంకా లాస్ట్ ఇంకా మేము రెడీ అవుతున్నాము. రెడీ అయ్యేది ఏమీ లేదు పెద్దగా, జస్ట్ సారీ కట్టుకుని ఇంకా అంతే, ఇంక ఎక్కువ ఏమీ లేదు, అయిపోయింది. సో వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు అనమాట. అంటే వెదర్ కూడా బాగాలే కదా, తొందర తొందరగానే కానిచ్చేద్దాం అనుకుంటూ వీళ్ళందరూ వెళ్తే వెనకాల మేము చూసుకుని వస్తాంలే అని చెప్పి మేము ఇంటి దగ్గర ఉన్నాము. సో శారీస్ అందరికీ కడుతూ పిల్స్ పెడుతూ స్టెప్స్ పెడుతూ ఉండేదానికి మాకు లేట్ అయిపోయి ఇంక మేము వెనక్కి అయిపోయాము. నేను మా సిస్టర్ వీళ్ళందరం ఉండిపోయాం, పెద్దవాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు. సో ఇది అనమాట నా సారీ. సారీ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా బ్రదర్ మ్యారేజ్ ఎలా జరిగింది, మీకు నచ్చిందో లేదో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం మర్చిపోదు. ఇంకా అక్షింతలు కలుపుతున్నాము. సో ఆల్రెడీ తీసుకెళ్లారు, ఇంకొన్ని కలిపి ఉంచుదాం. మళ్ళీ ఎమర్జెన్సీ అయితే మళ్ళీ వెనక్కి రాలేము కదా ఫంక్షన్ హాల్ నుంచి అని చెప్పేసి తీసుకుంటున్నాము. అంటే ముందు చూపుకి చేసి ఉంచామన్నమాట. సో ఫైనలీ నేను ఈయన కూడా వెళ్తున్నాము. బయటకు వెళ్ళేసి ఇంకా కార్లో లేట్ అవుతుందని చెప్పేసి వచ్చేసాం. నేను వచ్చేటప్పటికి మ్యారేజ్ కూడా అయిపోయిందంటే తాళి కట్టేశారు. నేను అనుకుంటానే ఉన్నాను మొత్తం మ్యారేజ్ షూట్ చేద్దాము. చాలామందికి క్రిస్టియన్ మ్యారేజ్ చూడని వాళ్ళు చూస్తారు కదా అనుకున్నా. బట్ ఎంత లేట్ అయిపోయిందంటే నేను ఇంట్లో అందరికీ చేసి ఆ శారీస్ కట్టి వచ్చేటప్పటికి మాకు చాలా టైం అయిపోయింది. ఇక్కడ తాళి కూడా కట్టేశారు. సో ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాక్షి సంతకాలు అనమాట. అంటే పెళ్ళి అయినట్టు మా సైడ్ ఇద్దరు పెద్దలు, వాళ్ళ సైడ్ ఇద్దరు పెద్దలు సిగ్నేచర్స్ చేస్తున్నారు అనమాట. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఆ సర్టిఫికేట్ మీద సిగ్నేచర్స్ అనేవి చేస్తున్నారు. పాస్టర్ అంకుల్ వాళ్ళు చేత చేపిస్తున్నారు. సో చాలామందికి తెలియదు కదా క్రిస్టియన్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి ఏంటి అని. సో ఇలా జరిగింది. ఆల్మోస్ట్ నేనైతే షూట్ చేయలే. బయట అయితే మనం చేయగలం, ఎందుకంటే మనమే ముందు కూర్చుంటాం, ముందు ఉంటాము. బట్ మన ఇంట్లో అనేటప్పటికి మనకే హడావిడి పడుతుంది కదా. సో కొంచెం హడావిడిగానే ఉంది, అటు ఇటు తిరగడము, వచ్చిన వాళ్ళని చూసుకోవడము అలా ఇలా. నేను మొబైల్ ఇచ్చాను కానీ షూట్ చేయడం వాళ్ళకి కూడా అవ్వలేదు. సో ఇది ఫంక్షన్ హాల్, వెనకాల జనాలు అందరూ అలా కూర్చున్నారు. సో లాస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి పాస్టర్ అంకుల్ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఇంకా అయిపోయింది, ఇంకా అందరూ లంచ్ చేస్తున్నారు. వీళ్ళందరూ గ్రీటింగ్స్ ఇచ్చి విషెస్ చెప్పి ఇంకా ఫొటోస్ దిగుతారు కదా. సో వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ ఫుడ్ దగ్గర కూడా నేను ఫస్టే వీడియో తీద్దాం ఐటమ్స్ అనుకున్నా, బట్ ఫుడ్ ఐటమ్స్ కూడా చూపిస్తుంది ఏంటి అనుకుంటారేమని చెప్పేసి నేను చేయలే. బట్ నేను తింటున్నప్పుడు తీసాను, అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, మేము లాస్ట్ తిన్నాము. సో ఉన్న వాటినే నేను తీసాను అనమాట. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, ఐటమ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయి. సో అదే మీతో షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను, అంతే తప్ప ఏదో చూపించాలని కాదు. ఇది కూడా చూపిస్తుందా అనుకోవద్దు. అంటే ఏదో నాకు తెలిసింది, నేను ఎంజాయ్ చేసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. సో ఇది వచ్చేసి వెజ్ సైడ్ అనమాట. లాస్ట్ తింటున్నాం కదా, అన్నీ ఇంకా వచ్చేసినాయి, లాస్ట్కి వచ్చేసినాయి. ముందే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే ఫస్ట్ వెళ్ళి షూట్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. సో ఇది వచ్చేసి మా ప్లేట్స్, ఇంకా మేము ముగ్గురం కూర్చుని తింటున్నాం లాస్ట్కి. ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కింద రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని పలకరిస్తూ కూర్చుంటారు. ఇంకా బాగుంటుంది కదా, మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్, మనము ఫ్రెండ్స్ ఇంకా పిచ్చాపాటి వేసుకుంటూ ఉంటారు కదా. సో అలా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అనమాట, అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా, నా వెల్ విషెస్ కూడా. సో పింక్ సారీ అమ్మాయి పేరు హరస, తను నా ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ ఆల్సో. అండ్ గ్రీన్ అండ్ యెల్లో తను ఉంది కదా, తన పేరు అనిత. వీళ్ళిద్దరూ నాకు చాలా క్లోజ్ అనమాట. సో వాళ్ళు కూడా మ్యారేజ్కి వచ్చారు, అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా.
సో ఇంకా మాట్లాడుతున్నాం, ఏంటి మ్యారేజ్లో ఎక్కడ కనిపించలే, లాస్ట్కి వచ్చాం ఏంటంటే చెప్తున్నాను ఇలా ఇలా అయ్యింది అని మొత్తం చెప్తున్నా. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుతున్నారు మంచిగా, అంటే ఇలాంటి టైంలోనే కదా బాగా కలుసుకుని మాటలు చెప్పుకుని ఎక్కడ లేని ముచ్చట్లనే చెప్తారు, మంచిగా టైం పాస్ అవుతుంది వాళ్ళకి, అలాగే కలిసామన్న ఫీల్ ఉంటుంది, అదొక హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా. సో ఈ ఆంటీ అయితే వీడియో తీసినానని స్టాట్యూ అయిపోయారు, చెప్పాను వీడియో తీసినా అంటే ఇంకా బిగిసిపోయింది. సో ఇక్కడ ఉన్న క్యూటీ అయితే నా సిస్టర్ వాళ్ళ డాటర్, తనైతే ఎంత అసలు ఎవరి దగ్గరికి ఉండదు అలాంటిది, పెళ్ళి మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫీస్ దిగుతూనే ఉంది, అంత క్యూట్ ఉన్నదో, ఇంకా అందరూ తీస్తూనే ఉన్నారు పిక్స్ అనేవి, తన్ని మంచి కూర్చుని తీపించుకుంటుంది, మేము అందరం షాక్ అనమాట. సో అది ఇంకా బాయ్ చెప్పేసింది, ఇంకా వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ వెనకాల కూర్చుని మంచి మాట్లాడుకుంటున్నారు చూడండి, ఇంక వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ, మేము ఇంకా తీసుకునే వాళ్ళు సెల్ఫీస్ అవి తీసినారు. సో ఇది ఇంక ఇంటికి వచ్చేసాం, ఇంటికి వచ్చేసిన తర్వాత ఉంటుంది కదా కాలు కడిగేది. సో ఇంకా సిస్టర్స్ కాలు కడుగుతారు కదా బ్రదర్స్కి, కాలు కడిగి లోపలికి తీసుకెళ్ళడం, ఇంకా అక్కడ పైసలు తీసుకోవడం బాగుంటుంది కదా. సో అదన్నమాట ఇక్కడ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్గా కాలు కడిగి పసుపు నీళ్ళతో జస్ట్ ఇక్కడ చిల్లర వేస్తారు, తర్వాత మెయిన్ డోర్ దగ్గర ఇంక నేమ్స్ చెప్పించి అక్కడ పట్టుకుంటారనమాట. సో అదే చెప్తున్నా, ఇక్కడ మాత్రం వదిలేసిన మెయిన్ డోర్ దగ్గర వదలము అని చెప్తున్నాను. ఏదో ఫన్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ గురించి కాదు, కానీ ఇలాంటి చిన్న చిన్నవి మ్యారేజెస్లో ఇంకా ఎకేషన్స్లో అవుతూ ఉంటాయి కదా, అవన్నీ మనం రివైజ్ చేసుకోవడానికి ఒక స్వీట్ మెమొరీస్లో అనిపిస్తాయి కదా. సో ఇక్కడ వాళ్ళు వంగకుండా నుంచి ఆ పళ్ళెంలో చిల్లర వేయాలి, అదే చెప్తున్నాం మేము. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర, ఇక్కడ ఎలా అంటే అమ్మాయి వేస్తుంది, అబ్బాయి కూడా వేయాలి, అమ్మాయి అబ్బాయి కంటే డబ్బులు వేయాలి అని అంటారు. సో దాని గురించి ఇంకా ఆగము, మా పిన్న అయితే అంటుంది వాళ్ళు బాల్సిపోయి వదిలేయండి వదిలేయండి అంటున్నారు, మేము జస్ట్ నార్మల్గా నేమ్స్ చెప్పండి, మీ నేమ్స్ చెప్పి లోపలికి రండి అంటున్నాం, వాళ్ళు నేమ్స్ చెప్తున్నారు, అదే ఆట పట్టిస్తున్నారు ఇక్కడ అందరూ. సో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారా మీ బ్రదర్స్ మ్యారేజ్లో, లేదంటే ఇంకెవరైనా మ్యారేజ్లో ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఇక్కడితో నా బ్రదర్ మ్యారేజ్ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను, ఒకవేళ నచ్చితే ఎలా ఉంది కామెంట్లో చెప్పండి, అలాగే నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఐ హోప్ మీరు అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.